శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నించేద్దాం. సస్త్రస్థానంలో కేతు కనబడుతున్నాడు. అష్టములో చూసేసరికి చతుర్గ్రహ కూటమి భాగ్యంలో బుధుడు కనిపిస్తున్నాడు. ఇంకా లాభంలో కుదుడు. అదృష్టం ఇచ్చే చూసిన బుధుడు ఉన్నాడు కాబట్టి రాజ్యాధిపతి కాబట్టి ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. మెడికల్ స్పెషల్లీ మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఫార్మసీలో ఉన్నా సరే మెడికల్ ఎక్విప్మెంట్ కానీ సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ వ్యాపారం చేసేవాడు కానీ చదువుకుంటున్న విద్యార్థులు కానీ మెడిసిన్ ఎంబీబీఎస్ చదువుకున్న కానీ పీజీ కోసం చేసే ప్రయత్నాల వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఒక సక్సెస్కి కావాల్సిన మార్గం అయితే కనిపిస్తుంది. ఈ 15 రోజుల్లో ఏమైనా దానికి సంబంధించిన యాక్టివిటీస్ మొదలు పెట్టాలంటే యూ కెన్ స్టార్ట్ ఇట్, యూ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ పర్సన్. అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు కానీ పాల వ్యాపారం చేసే వాళ్ళకి కానీ ఆర్గానిక్ కానీ అగ్రికల్చర్ కానీ తర్వాత ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా స్లోగా పికప్ అవుతుంది 15 రోజుల్లోనే. ప్రాఫిటబుల్గానే ఉండే అవకాశం ఉంది. ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం లాభం అయితే కనిపిస్తుంది, కష్టపడితే కానీ లాభం కనిపించదు. కుజుడు లాభంలో ఉన్నాడు కాబట్టి డిఫరెంట్ ప్రాఫిట్ ఇస్తాడు, భాగ్యంలో కుదురున్నాడు కాబట్టి లక్ ఇస్తాడు. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అన్నీ బాగుంటాయి కానీ ఆరోగ్య విషయంలో కొంచెం టీడీఎస్ లాగా ఉంటుంది. ఏంటంటే ఆల్మోస్ట్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ స్ట్రెస్ వల్ల మనకి ఎంత లాభం ఉన్నా ఏ ప్రాఫిటబుల్గా ఉన్నా కూడా ఎంత బెనిఫిట్ వచ్చినా ఆరోగ్యం బాగాలేసరికి కొంచెం నీరసం వచ్చేస్తుంది. దానివల్ల మెడికల్ కోసం కొంత ఖర్చు పెట్టవలసిన అవసరం ఎంతైనా మిథున రాశి వారికి కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త పడాలి. తర్వాత వీళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే 6 ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి డిఫరెంట్ కేతు ఉన్నప్పుడు ఈ ఇటువంటి అష్టంలో శని 6 ఇంట్లో కేతు ఉన్నప్పుడు ఏంటంటే ఒక చిన్న అనారోగ్యం దానికోసం చిన్న పెసరు మైన్యూట్ చిన్న కటింగ్ చేయడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి అలాంటిది ఏమైనా మైండ్లోకి వచ్చినా అలాంటిది ఏమైనా డాక్టర్ సజెస్ట్ చేసినా ఇమీడియట్లీ చేసేసుకోండి. దానివల్ల ఒక పాజిటివ్గా జరుగుతుంది తప్ప నెగిటివ్ జరిగే అవకాశం కనబడట్లేదు. నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే అష్టంలో ఉన్న దోషం అనేది కొంతవరకు నివృత్తి అవుతుంది. ఇంకా ఫాదర్కి మీకు మధ్య తండ్రి కొడుకుల మధ్య కొంచెం తండ్రి కూతురు మధ్య అనుకోండి కొడుకుల మధ్య అనుకోండి ఇది వీళ్ళిద్దరి మధ్య ఈ రిలేషన్లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయవలసి వస్తుంది. అయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం హ్యాండిల్ చేసుకోవడం ప్రయత్నించండి. వీటన్నిటికీ మూలం ఏంటంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రులు సాధన చేసుకుంటే ఎప్పుడైతే ఇటువంటి సమస్యలను బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ లాభంలో ఉన్న కుజుడు ఏం చెప్తున్నాడంటే ఒక లాభాన్ని ఇస్తాను, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటున్నాడు కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నాల్లో ముందుకెళ్తా, తర్వాత భూమి ద్వారా లాభం వచ్చేది ఉంటుంది. తర్వాత మన వంశంలో కానీ వంశ పారిపరికంగా రావాల్సిన ఆస్తుల్లో భూమి ఏదైనా ఉంటే అది మనకు వచ్చే ఆ రకమైన ప్రాఫిట్ కూడా కనబడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ భూమి ద్వారా వస్తుంది కాబట్టి ఒకసారి భూసూక్తి పారాయణం చేసినా కూడా మనం కోర్టుల వ్యవహారాలు ఎక్కడైనా ఇరుక్కుపోయిన భూమి కానీ ఉన్నా లేకపోతే అన్నదమ్ముల తగాదాల మధ్య భూమి ఎక్కడైనా ఇరుక్కున్నట్టుగా ఉన్నా ఏదైనా భూమిని మనం సగం కన్స్ట్రక్షన్ చేసి వదిలేసి ముందుకు వెళ్లకుండా ఉన్నా అలాంటివి శ్రీకారం చేసినా వాటన్నిటి కూడా ఈ 15 రోజులు ఒక అద్భుతంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి సక్సెస్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా మీరు ముందుకెళ్ళాలని ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.